అమరావతిలో సింగపూర్ ఒప్పందం రద్దు ఒకటైతే ఇంకో విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిఆర్డీఏ పేరుతో 8,000 ఎకరాలకు పైగా బేరానికి పెట్టింది అని, 8,000 ఎకరాలు గుర్తుపెట్టుకొని, అంటే అక్కడ సేకరించింది 30,000 పైగా అనుకుంటే అంతా కలిపి 50,000 ఉంటుంది అటవీ భూమి ప్రభుత్వ భూమి అంతా కలిపి. కానీ రైతుల నుంచి సేకరించింది 32,000 ఎకరాలు దాదాపుగా. అందులో 8,000 ఎకరాలు అమ్మకానికి పెట్టడము అంటే దాదాపు 1/4 భూమిని అమ్మడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ అమ్మే దాంట్లో 3,000 ఎకరాలు ఏమో నిధుల కోసమని, 5,000 ఎకరాలు ఏమో పట్టణాల అభివృద్ధి కోసం అని చెప్పి ప్రభుత్వం పెట్టింది. ఇది ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదు, మేము 1 ఎకరం కూడా అమ్మబోము, పూర్తిగా అభివృద్ధిగా ఉపయోగిస్తాము అది ఇది అన్నారు. కాదు, రైతుల నుంచి భూమి తీసుకొని దానికి లాభానికి అమ్ముకొని వీళ్ళు నిధులు సేకరించాలనుకుంటున్నారు, దాంట్లో అనేక లావాదేవీలు జరుగుతున్నాయి, అవకతవకలు ఉన్నాయని మాలాంటి వాళ్ళని చెప్తే అప్పుడు దాడి చేశారు. కానీ ఇప్పుడు నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత 8,000 ఎకరాలు బేరానికి పెట్టడానికి సిఆర్డీ అన్ని కూడా రెడీ చేసింది. అలాగే సింగపూర్ కంపెనీకి కూడా 1,100 ఎకరాల దాకా జీపీఏ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైందంటే, అంటే ఈ 1,100 అది ఇది కలిపితే దాదాపు 10,000 ఎకరాలు ప్రైవేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రైతుల నుంచి తీసుకున్న భూమి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు, త్యాగం చేశారు, అది ఇది చెప్పినటువంటి ప్రభుత్వం 10,000 ఎకరాల దాకా 8,000 ఎకరాలేమో నేరుగా అమ్మకం, ఇంకో 1,100-1,100 ఎకరాలేమో సింగపూర్కి అప్పగించి దాని ద్వారా అమ్మకం. అంతే కదా వాళ్ళు చేసేది అమ్మకమో లీజుకి ఇవ్వటమో కదా. కాబట్టి చాలా గోల్మాల్ జరిగింది. ఈ గోల్మాల్ యొక్క పూర్తి వివరాలు ఈ ప్రభుత్వం కూడా వెల్లడించడం లేదు, వెల్లడించదు కూడా. ఎందుకంటే వీళ్ళు కూడా ఈ భూమితో రేపు పొద్దున లావాదేవీలు చేస్తారు కదా, ఈ భూములు వెనక్కి ఇస్తామంటేనేమో కొంతమంది తీసుకోవచ్చు, కొంతమంది తీసుకోకపోవచ్చు. నా ఉద్దేశంలో ఈ ప్రభుత్వం కూడా ఒక ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ డెవలప్మెంటే జరుగుతుంది, క్యాపిటల్ డెవలప్మెంట్ కాకపోవచ్చు, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కే ఈ ప్రభుత్వం కూడా ప్రైవేట్ రంగంలో జరగవచ్చు. అంటే నేను ఇదివరకు స్టేట్ స్పాన్సర్డ్ రియల్ ఎస్టేట్ అనేవాడిని, ఇప్పుడు స్టేట్ స్పాన్సర్డ్ రియల్ ఎస్టేట్ కాకుండా డైరెక్ట్లీ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ అనేది జరగడానికి జగన్ ప్రభుత్వ విధానాలు దోహదం చేస్తున్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సిఆర్డీఏ పరిధిలో ఉన్న 29 గ్రామాల్లో భూములు వాటి ధరలు అవన్నీ కూడా ఇప్పుడు సిఆర్డీఏ వాటి మీద బాధ్యత లేదని దాదాపు చేతులు ఎత్తేసిన తర్వాత, వెనక్కు తీసుకునే వాళ్ళకి ఇచ్చేస్తామని ప్రకటించిన తర్వాత, ఇప్పుడు అంతకుముందు తెలుగుదేశం హయాంలో మీరు ఆ భూములు తీసుకోండి సిఆర్డీఏ సహకారంతో మేము డెవలప్ చేస్తామని ప్రైవేట్ వాళ్ళు వస్తే, ఇప్పుడు ఆ భూములు మీరు పూర్తిగా తీసేసుకోండి మేము డెవలప్ చేస్తామని ప్రైవేట్ వాళ్ళు రావచ్చు. కాబట్టి ప్రైవేటు బాట అనేది పెద్దగా మారకపోవచ్చేమో అమరావతిలో అనిపిస్తుంది. ఈ క్రమంలో నష్టపోయే వాళ్ళు ఎవరు, కష్టాలు పాలయ్యే వాళ్ళు ఎవరంటే నాకు రైతులు, అక్కడ వ్యవసాయ కార్మికులు, పనులు చేసుకొని బతికే వాళ్ళు, వాళ్ళ మీదే అప్పుడిప్పుడు కూడా వాళ్ళే ఇబ్బందులు పాలవుతున్నట్టుగా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ భూములిచ్చిన రైతుల బ్రతుకుతో ఏంటి, కౌలు సమస్య ఎలా ఉంచి, ఇంకోటి వాళ్ళు ఎందుకైతే అప్పటి ప్రభుత్వాన్ని నమ్మిచ్చారు, రాజకీయంగా ఇచ్చారా, లేకపోతే వీళ్ళు చెప్తున్నట్టుగా కులాన్ని బట్టి ఇచ్చారా, ఏదైనా సరే ఇచ్చారు, రైతులే కదా. వాళ్ళలో మోతుబరులు, వ్యాపారస్తులు కొంతమంది పోయినా చిన్న రైతులు, అక్కడికి దళితులు కూడా ఉన్నారు, అసైన్డ్ భూములు కూడా ఆ ప్రభుత్వం తీసుకుంది, వాళ్ళని బెదిరించి ఎవరెవరో వాటిని తీసుకున్నారు, ఇప్పుడు అవన్నీ వెనక్కి ఇస్తారా. అసలు విధానం ఏంటి రైతుల భూముల పట్ల, పనుల కల్పన పట్ల? లేదు, ఉన్నదాన్ని గజిబిచ్చేసి చికాకు పరిచిన తర్వాత జరిగేది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక డిస్ట్రెస్ సేల్, రైతు డిస్ట్రెస్ సేల్ ఎవరికి చేస్తాడు, మధ్యధరలకు చేస్తాడు. అదే జరగబోతుంది అమరావతిలో కూడా. ఈ అయోమయంలో వీటన్నిటిలో కూడా రిజిస్ట్రేషన్లు ఏమీ ఆపలేదు నాకు తెలిసి, అమ్మకాలు కొనుగోళ్ళు ఆపరు. కాబట్టి అప్పట్లాగే ఇప్పుడు కూడా తిమింగలాలు వేరే పేర్లతో వేరే రూపంలో వచ్చి తీసుకుంటాయి. వైసీపీలోనో ప్రభుత్వంలోనో ఉన్న నిజాయితీ పనులు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు న్యాయంగానే ఉండొచ్చు, కానీ ఆ చాటున ప్రవేశించేటటువంటి ఈ రకరకాల వ్యాపార రాజకీయ శక్తులు అమరావతిలో అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా సొమ్ము చేసుకుంటారా అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అది వెంటనే కూడా జరగకపోవచ్చు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇలాగే చేశారు, ఏది రాజధాని ప్రకటించకముందు ఇది ఏమవుతుందో తెలియదు, మీరు చేసుకోలేరు, మేమైతే చేసుకుంటాం. ఇప్పుడు అదే దాదాపు పునరావృతం అవుతుంది. కాబట్టి ఇక నేను గత ప్రభుత్వంలో 8,000 ఎకరాల అమ్మకానికి పెట్టిన నిర్వాహకాన్ని
బయటికి తీసినటువంటి నిపుణుల కమిటీని మనం మెచ్చుకోవచ్చు, కానీ అదే నిపుణుల కమిటీ ఇప్పుడు జరిగే దాని మీద కూడా, జరుగుతున్న పరిస్థితి మీద కూడా అధ్యయనం చేసి అది కొన్ని మార్గ పరిష్కారం చూపించే వైపు నడిపించాలి తప్ప మరింత పరిస్థితి జటిలం చేసే చర్యలను మటుకు నిరోధించాల్సిన అవసరం, అడ్డుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోతే అడకత్తెరలో పోగ చక్కలాగా గత ప్రభుత్వం యొక్క చర్యలకు, ఈ ప్రభుత్వం యొక్క సందిగ్ధతకు మధ్యలో రైతులు వ్యవసాయ కార్మికులు నలిగిపోతారు. పనులు చేసుకునే వాళ్ళు కూడా, అసలు ఆర్థిక కార్యకలాపాలు, లావాదేవీలు, నిర్మాణాలు, వ్యవసాయ పనులు ఎలాగో ఇవేమీ లేకపోతే ఒక చోట ఏమవుతుంది?